नमस्ते नेनु मी शशिकांत वाल्मीकि फ्रम साई मेधा कोचिंग सेंटर कोटी हैदराबाद जेएलएम एनपीडीसीएल एसपीडीसीएल इकड़ रेंडु मल्ली गुर्तुपेट्टुकोंडी एसपीडीसीएल नोटिफिकेशन ये समयमैना रावच्चु अदे विधंगा एनपीडीसीएल की एवरैते वेट चेस्तुन्नारो वाळ्ळंदरिकी ओक मुख्य गमनिक ओक मुख्य सूचन एंटंटे मीरु एसपीडीसीएल अनुकोनि ई एसपीडीसीएल बैच की अटेंड अव्वंडी 21వ తారీఖు మండే రోజు కొత్త బ్యాచ్ ఒకటి స్టార్ట్ అవుతుంది ఈ 21వ తారీఖు మీరు ఎస్పీడిసిఎల్ బ్యాచ్ లో కూర్చొని మేము ఎస్పీడిసిఎల్ కే ప్రిపేర్ అవుతున్నాము అనుకొని సిలబస్ కంప్లీట్ చేసుకోండి అప్పుడు ఎన్పీడిసిఎల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు ఒక ప్రిపరేషన్ కి మంచి సమయం ఒకటి దొరికే అవకాశం ఉంటుంది దాని కొరకై మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ డైరెక్టర్ జేసి రుద్రపాటి సార్ పర్యవేక్షణలో మీకు ఒక సిస్టమేటిక్ షెడ్యూల్ కూడా మండే నుంచి చేయబోతా ఉన్నాం ఎలా అంటే జనరల్ గా అందరూ ప్రతి ఒక్కరు కోచింగ్ మాత్రమే ఇస్తుంటారు ఇవ్వగలుగుతారు బట్ మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ డైరెక్టర్ జేసి రుద్రపాటి సార్ డైరెక్షన్ లో కోచింగ్ తో పాటుగా పిల్లల్ని ట్రైన్ చేస్తా ఉంటాం ఆ విధంగా షెడ్యూల్ కూడా వేసాం ఇక్కడ ఒకసారి షెడ్యూల్ చూసినట్లయితే కొత్త బ్యాచ్ మనకి మండే రోజు స్టార్ట్ అవుతుంది ఈ క్లాస్ షెడ్యూల్ చూసినట్లయితే మార్నింగ్ 8:30 కి స్టార్ట్ అవుతుందండి కరెక్ట్ గా మార్నింగ్ 8:30 నుంచి 12 पीएम वर की क्लास जरूता है 12 नून वर की ओके 12 नून वर की अंत आलमोस्ट 3.5 अवर्स क्लास में 3.5 अवर्स ओके 3.5 अवर्स क्लास लो मध्य लो कच्चीना ब्रेक कूड़ा उंटुंदी ब्रेक इच्चीना वेंटने ओकसारी क्विक रिविजन ओकटी चेयडम जरूरतुंदी तर्वात 12 o'clock क्लास अयिपोयिन वेंटने 12 PM टू 12:30 PM वर की कंप्लीट गा आ 3.5 गंटल्लो मीकु एदैते जरिगिंदो दानि रिविजन चेस्तारु రివిజన్ చేసిన వెంటనే ఒక 20 మార్కులు 15 మార్కుల నుంచి 20 మార్కుల వరకు ఈ ఒక దీనిపైన దానిపైన ఎగ్జామ్ ఒకటి కండక్ట్ చేయడం జరుగుతుంది ఎగ్జామ్ కండక్ట్ చేసి ఎగ్జామ్ తర్వాత అందరూ ఎన్ని మార్కులు వచ్చాయని చూసుకుంటారు కానీ ఇక్కడ సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ లో మీరు ఏ తప్పులు చేశారు మళ్ళీ ఆ తప్పులు రిపీట్ చేయకుండా ఆ క్వశ్చన్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి ఎలా చేయాలి అనేది ఎక్స్ప్లనేషన్ కూడా దీనే కౌన్సిలింగ్ అంటాం అన్నమాట एग्जाम कदा कौनसिंग उ दाँटो राानी क्वेश्चन एवं उंटे डाउट्स अड़कोच्छ पेपर एक्सप्लेनेशन जरूर दाने तरह मल्ल डाउट्स उंटे आ डाउट्स क्लारीफाई चयन जरूर इधे मार्निंग सेशन कंप्लीट और 1 hour लंच ब्रेक गुर्तको इकड़ एसपीडीसीएल एनपीडीसीएल इंग्लिश मीडियम बैच तेलुगु मीडियम बैच रेंडु बैच सपरेट इधर के सपरेट क्लास सपरेट मेटीरियल सपरेट नोट्स रायचन वाली इंग्ली वाली की इंग्ली रायच मैं सब्जेक्ट एक्सपर्ट्स उबी सो आफ्टरनून सेशन वे 2:15 की स्टार्ट इकड 1 hour ब्रेक 1:15 की अब बटी 1 hour ब्रेक इच्छी 2:15 to 5:45 वर की मध्य ब्रेक आ च्रेक तरह माला क्विक रिविजन जो सो इन आलमोस्ट नी 3.5 hours क्लास अंत प्रती रोजू 7 गंटल क्लास रिविजन ईड 5:45 की माला क्लास अंटर वेद इकड़े रिविजन मूड गंटल क्लास चपा रिविजन रिविजन चेसिन तरवा 6 to 6:30 PM रिविजन चेसिन तरवा 6:30 to 7 PM वर की एग्जाम कंडक्ट मार्निंग सब्जेक्टे मध्यान सब्जेक्ट सब्जेक्ट फुल डे का इकड़ो सब्जेक्ट इकड़ो सब्जेक्ट तेलुगु मीडियम सपरेट इंग्लिश मीडियम सब्जेक्ट रेंडु सब्जेक्ट कंडक्ट వాటిపైన ఒక లాస్ట్ లో ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం మళ్ళా సేమ్ మార్నింగ్ మాదిరిగానే 15 బిట్స్ నుంచి 20 బిట్స్ వరకు ఒక ఎగ్జామ్ పెట్టి ఆ ఎగ్జామ్ తర్వాత ఎగ్జామ్ పేపర్ ఎక్స్‌ప్లనేషన్ చేసి ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత మీకు ఇంకా ఆ టాపిక్ పైన ఏదైనా డౌట్లు ఉంటే వాటిని క్లారిఫై చేసి మొత్తానికి 7 PM కి కంప్లీట్ అవుతుంది షెడ్యూల్ షెడ్యూల్ అయిపోయిన తర్వాత మీకు కావాలనుకునే వాళ్ళు ఎవరైనా అంటే మీరు హాస్టల్ వెళ్ళిన తర్వాత డిస్టర్బెన్స్ అనుకుంటే ఇక్కడ 7 o'clock తర్వాత మీకు స్టడీ హాల్స్ కూడా ఉంటాయి ఇక్కడ అదే రూమ్ లో క్లాస్ రూమ్ లో మీకు ఎట్లాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది కాబట్టి 9 o'clock వరకు మీరు స్టడీ అవర్స్ కూడా ఉంటాయి ఆ స్టడీ అవర్స్ లో ఒక మనకు ఒక మెంటర్ కూడా ఉంటాడు అంటే మీకు ఎవరైతే క్లాసులు చెప్పారో ఆ ఫ్యాకల్టీని కూడా అక్కడ పెడతాము ఆ స్టడీ అవర్స్ ని కూడా యుటిలైజ్ చేసుకొని మనము ఒక 2 నెలల నుంచి 3 నెలల సమయాన్ని కేటాయించగలిగితే ఇక్కడ సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ మన డైరెక్టర్ జేసి రుద్రపాటి సార్ డైరెక్షన్ లో మనకేంటంటే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మన ఎస్పీడిసిఎల్ ఎగ్జామ్ ఎక్స్‌పీరియన్స్ బేస్ చేసుకొని మనకి బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది ఇంకా అది ఇక్కడ మీకు అందరూ చెప్తారు బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ చెప్తాము డిప్లొమా లెవెల్ బీటెక్ లెవెల్ చదవాలి అని అంటారు కానీ మీకు ఒక గైడెన్స్ కావాలి కదా ఇక్కడ
ఇక్కడ సాయి మీద కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ లో ఈసెట్ చెప్తున్న వాళ్ళు, ఏఐ చెప్తున్న వాళ్ళు, ఏడబ్ల్యూ చెప్తున్న వాళ్ళు, గేట్ చెప్తున్న వాళ్ళు, ఈ జేఎల్ఎం క్లాసులు కూడా వాళ్ళే చెప్పగలుగుతున్నారు. కాబట్టి మీకు అది అడ్వాంటేజ్ అవుతుంది. ప్లస్ ప్రతి సబ్జెక్ట్కి మా దగ్గర సాయి మీద ఈసెట్ కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్లో ఈసెట్ 2020, 2021, 2022లో ఎలక్ట్రికల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్తో పాటుగా టాప్ టెన్లో అవుట్ ఆఫ్ టెన్ 9 ర్యాంక్స్ రావడం జరిగింది. 2021లో, 2022లో అవుట్ ఆఫ్ టెన్ 8 ర్యాంక్స్ రావడం జరిగింది. అంటే మంచి ఫ్యాకల్టీ ఉన్నారు. ఆ ఫ్యాకల్టీ మనకేవైతే ఈసెట్ బిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఈసెట్ బిట్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అందులో మళ్ళీ మీకు కావాల్సిన బిట్లు కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అదే ఫ్యాకల్టీ జెన్ కో, ట్రాన్స్ కో, డిస్కమ్స్, ఏఈ, టీఎస్పీసీ, ఏడబ్ల్యూ క్లాసులు చెప్తున్న వాళ్ళు, వాళ్ళ ద్వారా కొన్ని ప్రీవియస్ బిట్స్, ఫర్ ఎగ్జాంపుల్ మిషన్స్, 4 మిషన్స్ ఉన్నాయి. 4 మిషన్స్తో పాటుగా పవర్ సిస్టమ్ జనరేషన్ టీఎండి ఉంది కదా, ఈ జనరేషన్ టీఎండి కావచ్చు, మెజర్మెంట్స్ కావచ్చు, ఇవి మీకు జేఎల్ఎం వాళ్ళకి ఎట్లయితే ఉందో అదే సిలబస్ ఈసెట్ వాళ్ళకు ఉంది, అదే సిలబస్ బీటెక్ బేస్డ్లో ఉంది. జెన్కో, ట్రాన్స్కో, డిస్కమ్స్లో అడిగిన బిట్లు కూడా కొన్ని సెలెక్ట్ చేసి మీకు కావాల్సినవి సెలెక్ట్ చేసి అవి కూడా ఇవ్వడం జరుగుతుంది, వాటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇంత సిస్టమేటిక్ షెడ్యూల్ మనకి ఏ కోచింగ్ సెంటర్ తీసుకున్నా కూడా మీ సాయి, మన సాయి మీద కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్లో ఇంతటి సిస్టమేటిక్ షెడ్యూల్ మీకు ఇక్కడ కనిపించదు. 100కి 100% మీరు నమ్మొచ్చు. మండే నుంచి కొత్త బ్యాచ్, రండి, అటెండ్ అవ్వండి. నేను మొత్తం టోటల్ కోఆర్డినేట్ చేసుకుంటాను. ప్రతిరోజు ఎగ్జామ్ జరుగుతున్నాయా లేదా, రివిజన్ జరుగుతుందా లేదా, స్టడీ అవర్స్ మీకు కావాలనుకుంటే మెంటర్ పెడతానని చెప్పాను, పెడతాం కూడా, ఉపయోగించుకోండి. ఎగ్జామ్ పడిన డేట్ ఇచ్చిన తర్వాత ఎగ్జామ్కి మనకు సఫిషియంట్ టైం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. 45 డేస్ ఉంటే కష్టం అవుతుంది, కాబట్టి ముందే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే, రేపొద్దున జాబ్ పడితే మనం ముందే రెడీ అయ్యవ్వాలి. గుర్తుపెట్టుకోండి, మనం ప్రిపరేషన్ మొత్తం కంప్లీట్ చేసుకోగలిగితే మనం అప్పుడు గ్రాండ్ టెస్టులు రాసి మనం సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే 1000 పోస్టులు అంటే మామూలు విషయం కాదు. మొన్న సబ్ ఇంజనీర్కి కూడా ఇలాగే షెడ్యూల్ వేశాను. మా డైరెక్టర్ జేసీ సార్ డైరెక్షన్లో షెడ్యూల్ ఇలాగే రన్ చేశాము. 200 పోస్టుల్లో 100కు పైగా సాయి మీద కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ స్టూడెంట్స్కి సబ్ ఇంజనీర్ జాబ్లు వచ్చినాయంటే ఇంకా మీరు ఆశ్చర్యపోవాల్సిన విషయం. ఎందుకంటే ఏ సంస్థ తీసుకున్నా ఒక 4, 5, 10, 20 వస్తే గ్రేట్, అట్లాంటిది సాయి మీద కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్లో 100కి పైగా నిన్న అపాయింట్మెంట్లు అంటే తీసుకున్నారు, వాళ్ళ ప్లేసెస్ కూడా ఇచ్చారు. సో వాళ్ళతో మీకు వాళ్ళతో ఒకటి షార్ట్లీ మనం కొన్ని ఇంటర్వ్యూస్ కూడా చేస్తా ఉన్నాం. డెఫినెట్గా అదేవిధంగా సబ్ ఇంజనీర్ వాళ్ళకి వేసిన విధంగానే మీకు కూడా ఇలాగే షెడ్యూల్, అప్పుడు వాళ్ళకి అలాగే వేసాను. వాళ్ళకి ఇంకా 6 o'clock స్టార్ట్ చేశా, రాత్రి 8 o'clock వరకు కండక్ట్ చేశా. అప్పుడు డేట్ ఎగ్జామ్ డేట్ ఇచ్చాడు కాబట్టి, ఇప్పుడు ఎగ్జామ్ డేట్ ఇంకా రాలేదు కాబట్టి ఎగ్జామ్ డేట్ వచ్చిన తర్వాత అవసరమైతే పెంచుకుందాం మనం కూడా, ఓకేనా? సో ఇట్లాంటి మంచి చక్కటి అవకాశం మీ కొరకు మన సాయి మీద కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ మీ ముందుకు తీసుకొచ్చింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రతి ఒక్కరు సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ శశికాంత్ వాల్మీకి. సో ఇక్కడ ఎవరైతే ఆఫ్లైన్ క్లాసెస్కి రాలేరు అనుకుంటున్నారో మన యాప్ ఒకటి డౌన్లోడ్ చేసుకోండి. మన యాప్ నేమ్ వచ్చేసి సాయి మీద డాట్ ఇన్, మీకు స్క్రోలింగ్లో ఉంటుంది సాయి మీద డాట్ ఇన్. మనకు ఒకటే ఒక యాప్ ఉంది, అది సాయి మీద డాట్ ఇన్. ఈ సాయి మీద డాట్ ఇన్ యాప్ ద్వారా మనం జేఎల్ఎంకి, కమ్యూనికేషన్ కానిస్టేబుల్కి, టీఎస్పీఎస్సీ ఏఈకి, ఈసెట్కి, డిప్లొమా బేస్డ్ జాబ్స్ అన్నింటికి ఈ యాప్ ద్వారానే మనం కోచింగ్ ఇస్తున్నాం. ఈ చక్కటి అవకాశాన్ని ఉపయోగించుకోండి. మరిన్ని వివరాలకై కింద స్క్రోల్ అవుతున్న నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఓకే, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.